हाय अंडी, वेलकम बैक टू श्रीवल्लभ। ఈ రోజు రెసిపీ స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు. నేను చూపించబోతున్న ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెండు రకాలుగా చేసి చూపించానండి. ఒకటి బెల్లంతో, ఒకటి బెల్లం లేకున్నాను. దీన్ని పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినచ్చు. ఎంతో హెల్దీ లడ్డు అండి ఇవి, ఎంతో సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు సీడ్లెస్ ఖర్జూరా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట వేసి దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లో 1 స్పూను గసగసాలు, 1 స్పూను నువ్వులు వేసి వాటి కలర్ మారే వరకు వేయించుకోండి. ఇవి లైట్గా కలర్ మారేటప్పుడు ఎండు కొబ్బరిని బాగా తురుముకొని సన్నగా 1/2 కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఇది కూడా కలర్ మారే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. స్టవ్ హైలో పెడితే మాడిపోతుందన్నమాట. ఈ రెసిపీ అయ్యే వరకు స్టవ్ సిమ్లోనే ఉంచుకోండి. గసగసాలు, నువ్వులు, కొబ్బరి లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1/4 కప్పు బాదము, 1/4 కప్పు జీడిపప్పు, 1/4 కప్పు వాల్నట్స్, 1/4 కప్పు పిస్తాపప్పు అన్నీ కూడా మిక్సీలో లైట్ జస్ట్ అట్ట బ్లెండ్ చేసి వదిలేసి వేసుకోండి. దీంట్లో మరీ మెత్తగా కాకుండా డైరెక్ట్గా పప్పులుగా కాకుండా ఒక్కసారి మిక్సీలో అలా తిప్పేసి బాండీలో వేసుకోండి. నేను అన్నీ ముందుగా ఒక్కొక్కటి సపరేట్గా మిక్సీలో వేసుకొని ఉంచుకొని వేసుకున్నానన్నమాట. మీరు కూడా అలాగే వేసుకోండి, చక్కగా వస్తుంది. ఇవన్నీ సిమ్లో పెట్టి బాగా కలర్ మారే వరకు వేపుకున్న తర్వాత మళ్ళీ 1/4 కప్పు కిస్మిస్ కూడా వేసి వేపుకోండి 1-2 నిమిషాలు. ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరాన్ని, సీడ్లెస్ ఆ ఖర్జూరాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇవి వేసుకొని ఇదంతా బాగా కలిసేటప్పటికి మీకు మాడిద్ది అడుగును అనుకుంటే స్టవ్ ఆపేసేసుకోండి. ఆ వేడికే ఖర్జూరం మెత్తగా అయిపోయి డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ కలుస్తుందన్నమాట. ఈ విధంగా నొక్కి పెట్టి మరీ బాగా కలుపుకోండి. కొంచెం కష్టపడి ఇది చేసుకుంటే ఎంతో హెల్దీ ఫుడ్ని మన పిల్లలకి అందించిన వాళ్ళం అవుతామన్నమాట. తర్వాత అంతా కలిసాక చివరిలో కొంచెం సీడ్లెస్ ఉంటుంది కదా మిక్సీ వేయినది ఖర్జూర, ఆ ముక్కల్ని కలపండి దాంట్లో. ఇలా కలపటం వలన తింటుంటే నోటికి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపేసేసి ఇలా పక్కన పెట్టుకొని మరీ వేడిగా చేయి కాలుతుంది కాబట్టి ఒక పేపర్ మీద, అంటే ఇక్కడ నేను ఏం చేశాను అంటే బటర్ పేపర్ మీద వేసాను. బటర్ పేపర్ అయితే ఆయిల్ పీల్చదన్నమాట అందుకనేసి. ఇప్పుడు నేను అచ్చంగా లడ్డులే చేశాను అనుకోండి, పిల్లలకి బోర్ కొడుతుంది కదా, అందుకని నేను వేయించిన పప్పుని 2 రకాలుగా చేశాను. సగమేమో లడ్డులుగా చేశాను, సగమేమో డ్రై ఫ్రూట్స్ బర్ఫీలా చేశాను. డ్రై ఫ్రూట్స్ బర్ఫీకి ఇలా ముద్దలా చేసి ఒక రోల్ చేసేసి పైన కింద నొక్కేసి ఒక బౌల్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1-30 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి, ఈ విధంగా తయారు చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 2 రోల్స్ చేశానన్నమాట. ఈ 2 రోల్స్ని కూడా పైన కింద నొక్కాలి ఇలాగా, ఎందుకంటే రౌండ్గా కట్ చేయాలి కదా మన తర్వాత బర్ఫీ అంటే అందుకనేసి. ఈ 2 ఒక బౌల్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 30 నిమిషాలు పెట్టండి. అది డీప్ ఫ్రిడ్జ్లో కూల్ అయ్యేలోపు మనం ఈలోపు మిగతా డ్రై ఫ్రూట్స్ ఉంది కదా మనం తయారు చేసుకుంది, దాంతో లడ్డు తయారు చేద్దాం. ఇప్పుడు లడ్డు తయారు చేయడం చాలా ఈజీ. రోజు లడ్డు ఇచ్చామనుకోండి పిల్లలకి బోర్ కొడుతుంది కదా, అందుకని దీన్ని 2 రకాలుగా చేశానన్నమాట నేను. లడ్డు చకచక వచ్చేస్తుంది, మనకు లడ్డు రాదు అన్న ప్రాబ్లమే ఉండదు, ఈజీగా వచ్చేస్తుంది ఇలా కనుక చేసుకుంటే. అయ్యో బెల్లం వేయలేదు, లడ్డు రాలేదే అన్న ప్రాబ్లమే లేదు, ఖర్జూరా పట్టుకుంటుంది గట్టిగా అన్నమాట, అందుకే లడ్డు ఈజీగా వస్తుందన్నమాట. అంతే, చూసారా లడ్డు ఈజీగా రెడీ అయిపోయింది. ఈ లడ్డు రెడీ అయిపోయి మనమంతా సర్దుకునే లోపు 30 మినిట్స్లో మనకు అక్కడ గట్టిగా అయిపోతాయి ఆ రోల్స్. గట్టిగా అయిపోయిన రోల్స్ని కట్ చేస్తే ఏమవుతుంది, బర్ఫీ అయిపోతుంది అన్నమాట. ఇలా రౌండ్గా కట్ చేసేయాలి, బర్ఫీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఒక్కసారి 1/4 కప్పు చొప్పున డ్రై ఫ్రూట్స్ వేపిస్తే 2 రకాల స్వీట్స్ రెడీ అయిపోయినాయి, లడ్డు బర్ఫీ అన్నమాట. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ రెసిపీ. తర్వాత నెక్స్ట్ నేను మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో ఇంకొక రకం లడ్డు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి.
నెక్స్ట్ రెసిపీ ఏంటంటే బెల్లంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ లడ్డు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టి హాఫ్ కప్పు పల్లీలు వేసి సిమ్లో పెట్టి బాగా వేపుకోండి. పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేపుకోండి. వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక బౌల్లో పోసేసి టిష్యూతో బాండీని ఒక్కసారి తుడిసేసేయండి. తర్వాత 2 స్పూన్ల బాదము, 2 స్పూన్ల పిస్తా పప్పు వేసి సిమ్లోనే ఉంచి లైట్గా వేపుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే 2 స్పూన్ల గుమ్మడి గింజలు, 2 స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ వేసి బాగా వేపుకోండి. పచ్చిదనం పోయే వరకు బాగా ఎంత వేపుకుంటే మీకు లడ్డు అంత టేస్ట్గా వస్తుంది. మాడనివ్వకుండా బాగా వేపుకోండి సిమ్లో ఉంచి. ఇవన్నీ తీసి ఒక బౌల్లో పోసి మళ్ళీ స్టవ్ మీద 1/2 కప్పు నువ్వులు వేసుకోండి. నువ్వులు ఇప్పుడు బాండి ఆల్రెడీ వేడెక్కుంది కాబట్టి నువ్వులు తొందరగా వేగిపోతాయి అన్నమాట. వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో పోసి మళ్ళీ అదే బాండీలో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోండి. ఎండు కొబ్బరి కూడా పచ్చిదనం పోయే వరకు వేగిన తర్వాత కలర్ మారిన చూసారా, అది కూడా ఒక బౌల్లో పోయండి. ఇలా అన్నీ వేపుకొని సపరేట్గా ఇలా బౌల్స్లో పోసి ఉంచుకోండి. బౌల్స్లో పోసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇప్పుడు మిక్సీ ఒక్కొక్కటి సపరేట్గా మిక్సీ వేసుకోండి. అన్నీ ఒక్కొక్కటి మిక్సీ వేసుకుంటా ఈ పెద్ద బౌల్లో పోసేసేయండి. ఇలా అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేయించుకున్నాం కదా, ఆ ఎండు కొబ్బరి సీడ్లెస్ ఖర్జూరా కూడా కొంచెం లైట్గా వేయండి. లడ్డులో మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత దీంట్లో యాలక్కాయ పొడి 1/2 స్పూన్ వేసుకోండి. అన్నీ వేసాక బాగా కలపండి కలిసేలాగా అన్నమాట. ఇది కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ అదే బాండీలో 1 కప్పున్నర బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను చెక్క బెల్లం వాడుతున్నాను అనమాట, ముద్ద బెల్లం అయితే అంత బాగుండదని చెప్పేసి. 1 కప్పున్నర బెల్లానికి 1/2 కప్పు వాటరే పోయింది, అంతకన్నా ఎక్కువ పోయొద్దు. ఇది తొందరగా కరగనప్పుడు ఏం చేస్తారంటే పప్పు గుత్తితో కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఇలా నలగొట్టండి, ఈజీగా నలిగిపోతుంది. ఈ చెక్క బెల్లాన్ని మనం మిక్సీలో వేయలేం, గట్టిగా ఉంటుంది కదా, అందుకని మామూలుగా సుత్తి పెట్టి పైపైన కొట్టేసి ఇలా బాండీలో వేసేసి కొంచెం కరిగాక పప్పు గుత్తితో ఇలా నొక్కితే ఈజీగా నలిగిపోతుంది అన్నమాట, కరిగిపోతుంది. అందుకని చూపిస్తున్నాను నేను మీకు, తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందని చెప్పేసి. చూసారా బెల్లం అంతా ఈజీగా మొత్తం కరిగిపోయింది. ఇలా కరిగిన తర్వాత దీన్ని మరీ ఎక్కువ పాకం రానియకూడదు, కొంచెం జస్ట్ ఇలా తీగ పాకం 2 ఏళ్ల మధ్యలో ఉంచి తీగ వచ్చేలాగా అన్నమాట, అంత పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఈ విధంగా అన్నమాట, ఇలాగా జస్ట్ కొంచెం తీగ, అలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్లు ఉన్నాయి కదా, ఆ పౌడర్లో ఆ బెల్లం పాకాన్ని పోసేసేయండి. పోసేసి స్పూన్తో కలపండి బాగా కలిసేలాగా. స్పూన్తో కలిపేసేసి కొంచెం పక్కన పెట్టేసి ఒక ప్లేట్కి నెయ్యి రాసి రెడీగా ఉంచుకోండి. ఈ విధంగా బాగా కలిపేసి నెయ్యి రాసి రెడీగా ఉంచుకొని ఆ నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇది మొత్తం పోసేసేయండి. పోసేసి తీసుకెళ్ళి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. మరీ కంప్లీట్గా ఆరనివ్వద్దండి, కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మీకు లడ్డు బాగా వస్తుంది అన్నమాట. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఫాస్ట్గా గబగబా లడ్డు చేసేసుకోండి. ఈ లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో ఖర్జూరాలు, మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ పలుకులు తగులుతా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకటి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలు ఈ లడ్డుని, అంత బాగుంటుంది అన్నమాట. పండగలకైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఇలాంటి లడ్డులు ముందు 2 రోజులు ముందే చేసి పెట్టుకుంటే మనకు పనికి ఎంతో ఈజీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి డైలీ ఒక లడ్డు ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి.
ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. అదండి నేను చూపించిన రెండు రెసిపీస్, డ్రై ఫ్రూట్స్ లడ్డు ఖర్జూరాంతో ఒకటి బెల్లంతో అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.